దేశవ్యాప్తంగా 100 కోట్ల మందికి కరోనా వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించిన కారణంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ ను గుంటూరు జిల్లా రేపల్లపట్టణ బీజేపీ నేతలు సన్మానించారు. కరోనా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని బలి తీసుకుందని, అటువంటి సమయంలో ప్రధాని మోదీ ఉచిత వాక్సినేషన్ ప్రక్రియను చేపట్టి 100 కోట్ల మందికి వాక్సినేషన్ అందించడం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా జరగని ఒక అద్భుతమని బీజేపీ నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో రేపల్లపట్టణ బీజేపీ కార్యదర్శి బేతపూడి వెంకటేశ్వరరావు, విశ్వనాథపల్లె వెంకటేశ్వరరావు పలువురు పాల్గొన్నారు. ఈరోజు రేపల అసెంబ్లీ నియోజకవర్గం రేపల పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ దేశవ్యాప్త పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి జడలొల్పి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ జనాలను పొట్టన పెట్టుకుంటున్న తరుణంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం 100 కోట్ల మైలురాయిని వ్యాక్సిన్ దాటింది. మనం ఉచిత వ్యాక్సిన్ పంపిణీ చేశాం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా జరగని ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఇన్ని వ్యాక్సిన్లు ఉచితంగా ఏ దేశంలోనూ ఇవ్వలేదు. 100 కోట్లు దాటడం అనేది చిన్న విషయం కాదు. ఆ సందర్భంగా ఈ కరోనా వేరియేషన్ టైంలో ముందుండి జాతిని నడిపించిన మరో స్వతంత్ర సంగ్రామంగా దీన్ని చెప్పుకోవచ్చు. అలాంటి ఒక రకంగా వీరులు అనటం కూడా అది చిన్న పదమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాణాలకు తెగించి దేశ సైనికులు సరిహద్దుల్లో ఎలా అయితే చేస్తున్నారో, అలాగే దేశంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా డాక్టర్స్ కానీ, తర్వాత పోలీస్ సిబ్బంది కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, ఇలా వారి వారి రంగాల్లో ప్రాణాలకు తెగించి కుటుంబాలకు దూరంగా ఉండి ఎనలేని సేవ చేసినందుకు వారి సేవలకు నిజంగా మనం విలువ కట్టలేము. అయినా 100 కోట్ల వ్యాక్సిన్ బయలుదేరిన దాటిన సందర్భంగా ఏదో చిరు సత్కారం బీజేపీ పట్టణ ఆధ్వర్యంలో ఈరోజు రేపల్లె గవర్నమెంట్ హాస్పిటల్లోని డాక్టర్ని సత్కరించడం జరిగింది.